సార్ మొన్న 6వ తారీఖు బౌషా సభ బయట గౌరవ బీజేపీ శాసన సభ్యులు పెద్దలు ఈటెల రాజేందర్ గారు చైర్ను ఉద్దేశించి చాలా అమర్యాదగా ఒక మరమనిషి అని చెప్పి చాలా అహంకారంతో మాట్లాడింది సార్. సభకు వారు వెంటనే క్షమాపణ చెప్పాలి, ఆ వాక్యాలు ఉపసంహరించుకోవాలి. అదేవిధంగా అనేక మంది శాసనసభ్యులు ఈ సభకు అమర్యాద జరిగిందని చెప్పి సభ్యులకు కూడా అమర్యాద జరిగిందని చెప్పి నాతో చాలా మంది మాట్లాడుకోవడం జరిగింది. అదే రోజు మా గౌరవ మంత్రివర్యులు ప్రశాంత్ రెడ్డి గారు కూడా దాన్ని ఖండించింది సార్. వారు కూడా బహిరంగంగా క్షమాపణ చెప్పాలని చెప్పింది సార్. చాలామంది నిన్నటి నుంచి కూడా నాతో కలిసి చెప్పింది సార్. గౌరవ శాసనసభ్యులు రాజేందర్ అన్న గారిని ఈ సభకు సార్ మరమనిషి అంటుంది సార్. మరమనిషి అంటే రోబో అన్న సార్. సార్ నాకు కూడా నేను సభ్య రాష్ట్రంలో కూడా శాసనసభ్యుని ఉంది సార్. స్పీకర్ చైర్ను ఉద్దేశించి మాత్రం ఎప్పుడు కూడా ఎవరు ఇట్లా మాట్లాడలేదు సార్. కాబట్టి ఈ సభ ద్వారా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం, వెంటనే అవి ఆ వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి, క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తాం సార్. చాలా మంది నిన్నటి నుంచి ఆవేదన చెందుతున్నారు సార్. సార్ సార్ చెప్పండి సార్. ఏదో రాజేందర్ గారు. అధ్యక్ష, నేను కూడా ఈ సభలో 19 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నా అధ్యక్ష. ఇంతవరకు ఏ స్పీకర్ గారు కానీ ఏ ప్రభుత్వం కానీ మేము ఇక్కడ సింపుల్గా ఒకటే ముచ్చట సార్. వారు చాలా అమర్యాదకరంగా, అనుచితంగా, తీవ్రమైన వ్యాఖ్యలు తమ మీద చేసిరు సార్. చైర్ మీద చేసిరు సార్, స్పీకర్ గారి మీద. అయితే సార్ వారి ఉద్దేశం మొదల నుంచి కూడా అట్లనే కనిపిస్తున్నది సార్. మాకు లాస్ట్ టైం గవర్నర్ ప్రసంగం మీద వ్యాఖ్యలు చేస్తే చర్యలు ఉంటాయని తెలిసిండి గవర్నర్ ప్రసంగం వ్యాఖ్యలు చేసి, అంటే సభలో చర్చ చేయడం కంటే ఎక్కువ బయట రచ్చ చేయడానికి వారు మొగ్గు చూపుతున్నారు సార్. లాస్ట్ టైం కూడా ఉద్దేశపూర్వకంగా సస్పెండ్ చేయించుకున్నారు సార్. బయట రచ్చ చేసారు సార్, ఇక్కడ చర్చల్లో పాల్గొనలేదు సార్. ఇప్పుడు కూడా తెలిసిండి కావలసుకుని వారు చాలా సీనియర్ శాసనసభ్యులు, వారికి అన్నీ తెలుసు, తెలుసుండి తమరి మీద చాలా అమర్యాదకరంగా మాటలు అన్నారు సార్. అంటే దీని ఉద్దేశం ఏంటి సార్? మొదలే వాళ్ళు ప్రియంప్ట్గా ప్రిపేర్ అవుతున్నారు సార్. అంటే సభలో ఉండే చర్చ చేయడం కంటే సస్పెండ్ చేయించుకొని బయటకు పోయి రచ్చ చేయాలన్న ఉద్దేశంతో వారు ఉన్నారు అని చెప్పి మాకు అనిపిస్తున్నారు సార్. దయచేసి వారు సభలో ఉండాలని మేము కోరుకుంటున్నాం. వారు అన్ని సబ్జెక్టుల మీద చర్చ చేయాలని మేము కోరుకుంటున్నాం. దయచేసి సింపుల్గా సార్, ఒకటే క్షణం సభను చైర్ మీద అన్నాను నేను ఉపసంహరించుకొని క్షమాపణ అడుగుతున్నాను ఒక మాట చెప్పి వారు పూర్తిగా చర్చలో పాల్గొనాలని చెప్పి నేను కోరుకుంటున్నాను సార్. ఇంతకంటే ఇంకా ప్రియంప్ట్, ఇంకా అది ఇది ప్రిఫిక్స్లు ఎఫిక్స్లు వద్దు సార్. స్ట్రేట్గా తమరికి క్షమాపణ చెప్పండి సార్. క్షమాపణ చెప్పి చర్చలో పాల్గొమానండి సార్. మాకేం అభ్యంతరం లేదు సార్. గౌరవ సభ్యులు ఈటెల రాజేందర్ గారు మూడ్ ఆఫ్ ది హౌస్ కూడా చూశారు. మీరు సీనియర్ శాసనసభ్యులు, సభా గౌరవాన్ని కాపాడవలసిన బాధ్యత కూడా మనందరిపైన ఉంది, మీ పైన కూడా ఉంది. కాబట్టి మూడ్ ఆఫ్ ది హౌస్ అధ్యక్షుని స్పందించవలసిన కోరుతా ఉన్నాను. నేను ఇక్కడ ఈ సభకి బాసులు మీరు రాజేందర్ గారు. నేను రాజేందర్ గారు వాళ్ళు మాట్లాడచ్చు కానీ మాట్లాడకూడదు అధ్యక్ష. నా సభ్యునికి సభ్యుడిగా నాకు మాట్లాడే అవకాశం ఉందా లేదా ఇక్కడ సభలో? ఇదెక్కడి కథ? ఇప్పుడు నాకు మాట్లాడే అవకాశం ఉండదా? నాకు రైట్ లేదా ఈ సభలో? వారు సభ్యుడిగా సభలోనే ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. వారు అన్ని విషయాలు మాట్లాడాలనే మేము కోరుకుంటున్నాం సార్. వారు చర్చలో పాల్గొనాలనే మేము కోరుకుంటున్నాం సార్. అందుకే తమని మీద అమర్యాదకరంగా మాట్లాడినందుకు, చైర్ మీద అమర్యాదకరంగా మాట్లాడినందుకు సింపుల్గా ఉపసంహరించుకొని ఒకసారి చెప్పి వారు సభలో ఉండొచ్చు, మాట్లాడొచ్చు, చర్చ చేయొచ్చు సార్. అంతకంటే వారు పొడిగిస్తే మాత్రం మూడవ హౌస్ చూసిరు సార్. మరి తదుపరి చర్యలకు మేము పోవాల్సి వస్తుంది సార్. सर बेदरीस्तारा सर बेदरीस्तारा बेदरीस्तारा सर एम बेदरिंपलु एम बेदरिस्तारू मीरू एम चेस्तारू मीरू मिनिस्टर गारू సార్ మేము వారిని సభా గౌరవాన్ని కాపాడమనే కోరుతున్నాం సార్ చేతులు జోడించి కోరుతున్నాం సార్ వారిని మేము బెదిరించట్లేదు సార్ వారు సింపుల్ గా ఒక మాటలో నేను అన్న మాటలు ఉపసంహరించుకొని చేరి మీద అన్న మాటలు ఉపసంహరించుకొని క్షమాపణ చెప్తున్నాను ఒక మాట అని వారు అభ్యంతరంగా సభలో అన్ని చర్చల్లో పాల్గొనాలని చెప్పి మేము కోరుకుంటున్నాం సార్ సరిగా ఇక ఇది వరకు చివరి అవకాశం సార్ ఇక ఇంతకంటే మేము చెప్పలేం సార్ राजेंद्र सभा मूड अर्थम मर्याद अध्यक्ष अध्यक्ष अवमानिंचे प्रयत्न स्पीकर राजेंद्र सभा मूड प्रकारंगा जरिगिन संघटन पैन तम स्पंदन उंटे बागुंटदि डिस्कशन तर्वात चेयंडि मीरु सब्जेक्ट पैन डिस्कस तर्वात चेयंडि गानी सभा योक्क मूड अर्थं चेसुकोनि विवरिंचंडि मीरु ई सभ मम्मल्नि उंचुकुने मूडलो उन्नारा एल्लगొట్టే मूडलो उन्नारा मा हक्कुलु कापाडतारा लेदा मीरु चेप्पालि సార్ మేము వారిని పదే పదే సభలో ఉండాలనే మేము కోరుకుంటున్నాం సార్ వారు సభలో అన్ని చర్చల్లో పాల్గొనాలని మేము కోరుకుంటున్నాం సార్ ఇప్పటికి 3-4 సార్లు చెప్పినాం సార్ సార్ 4 సార్లు తమరు కూడా మైక్ ఇచ్చారు సార్ మరి వారు కావాల్సుకునే బయటకు పోయి రచ్చ చేయాలన్న మూడ్లో ఉన్నట్టున్నారు సార్ వారికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సభలో ఉండి చర్చ చేయండి అని రిక్వెస్ట్ చేస్తున్నాం అయినా సరే వాళ్ళు మేము బయటకు పోయి రచ్చ చేయాలన్న మూడ్లో వారు ఉన్నారు సార్ ఇప్పటికైనా లాస్ట్ సార్ ఒకసారి మళ్ళీ తమరు అడగండి సార్ తమరు అడగండి సార్ తమరు అడిగితే తమరు ఒకసారి సభ మూడును బట్టి ఉపసంహరించుకోమని క్షమాపణ చెప్పమని తమరు దయచేసి అడగండి సార్ నేను గౌరవ సభ్యులు రాజేంద్ర గారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను సభ యొక్క మూడు అర్థం చేసుకొని దయచేసి సహకరించండి సభ యొక్క మూడు అర్థం చేసుకొని సహకరించండి మీ పట్ల అందరి గౌరవం ఉంది మీరు కూడా నాకు తండ్రి లాంటి వారిని సంబోధించారు నేను కొడుకులాగా చెప్తా ఉన్నాను తమరికి దయచేసి సభ యొక్క మూడు అర్థం చేసుకొని తమరు స్పందించవలసిందిగా సహకరించవలసిగా విజ్ఞప్తి ముందు వాళ్ళు చెప్పిన మూడవది హౌజన్ దృష్టిలో పెట్టుకొని తమరు సహకరించాలి నాకు గౌరవం ఉందో లేదో మీరెట్లా డిసైడ్ చేస్తారు మీరెట్లా డిసైడ్ చేస్తారండి ప్లీజ్ ప్లీజ్ రాజేంద్ర గారు స్పీకర్ గారు నాకు తండ్రి లాంటి స్పీకర్ గారు నా తండ్రి లాంటి వ్యక్తి స్పీకర్ గారి కొడుకంత వయసు నాకు లేదు మీరు ముందు మూడ్ ఆఫ్ ది హౌస్ అర్థం చేసుకొని సహకరించండి దయచేసి రాజేంద్ర గారు మూడ్ ఆఫ్ ది హౌస్ అర్థం చేసుకొని సహకరించండి తర్వాత మీరు చర్చలు పాల్గొనండి తర్వాత అన్నిటి మీద ఇదే కాక మళ్ళీ మీరు హౌజ్లో ఉండి చర్చలు పాల్గొనండి అన్ని సబ్జెక్టుల పైన సార్ సార్ తండ్రి లాంటి వారిని మరి వారు మన మనిషి అని అన్నారు సార్ దానికి వారు ఇంకా సారీ చెప్తలేరు ఎన్నిసార్లు సభ అందరు కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు తమరు కూడా అడిగినారు అయినా కానీ వారు చెప్తలేరు సార్ అందుకే సార్ స్పీకర్ సార్ ఐ బెగ్ టు మూవ్ దట్ అండర్ సబ్ రూల్ 2 ఆఫ్ రూల్ 340 ఆఫ్ అసెంబ్లీ రూల్స్ Sri Etela Rajender, a member named by the chair, be suspended from the services of the house for the remaining period of the third meeting of 8th session. Motion moved. The question is that Sri Etela Rajender, a member named by the chair, be suspended from the services of the house for the remaining period of the third meeting of 8th session. Those who are for the motion, please say yes. Those are against, please say no. Yes, have it. Yes, have it. The motion was adopted, and the member is suspended from the service of the house for the remaining period of the third meeting of 8th session. Please leave the house, Narendra Garu.